राधिक अंदर बहुत फ्रेंड्स नैन बहुत वेलकम टू क्रिएटिव राधिका चैनल वीडियो ओल्ड बैंगल्स न्यू लुक आइडिया तो वच्चेसा वीडियो के मुझे रिक्वेस्ट अंडी वीडियो फर्स्ट टाइम चूस्टे प्लीज सब्सक्राइब चेयंडी लाइक चेयंडी शेयर चेयंडी फ्रेंड्स की रिलेटिव्स की शेयर चेयंडी बैंगल्स न्यू लुक चेसुकोवडा कावास मेटीरियल्स एंटो चूद्दामु फस्ट इवी मेटल बैंगल्स अन्नमाट इवी ओल्ड बैंगल्स मेटल बैंगल्स रेंडु तीसुकुन्नानु तर्वात क्ले इदेमो ब्रश पेंटिंग बॉटिल्स मनकि इष्टमैन कलर्स तीसुकोवच्चु इप्पुडु एला चेसुकोवालो चूद्दाम इप्पुडु क्ले पैकेट ओपन चेस्ते इला टू कलर्स उंटाई कदा इला टू पैकेट्स उंटाई दांट्लो नुंचि इलागा बागा इला मिक्स चेसुकोवाली इलागा मिक्स चेसुकोनी इला मिक्स चेसुकुंटे इला वच्चिंदि इप्पुडु नेनु पौडर तीसुकुंटुन्नानु कोंचेम पौडर इला तीसुकोनी ఇలాగా కొంచెం తీసుకుంటున్నాను కొంచెం క్లే తీసుకొని ఇలా అన్నమాట ఇలా ఫ్లాట్ గా చేసుకోవాలి ఇలా రోల్ లాగా చేసుకొని తర్వాత ఇలా ఫ్లాట్ గా చేసుకొని ఈజీగా ఇలా అంటే ఇలా అన్నమాట చూస్తున్నారా ఇలా వస్తుంది ఇలాగా ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనం చిన్న చిన్న ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని ఇలా పెట్టుకుంటూ రావాలన్నమాట ఇలాగా ఇలా ఇప్పుడు రోజ్ ఫ్లవర్ లాగా షేప్ వచ్చేసింది కదా ఇంకా మనం ఇక్కడ ఎగస్ట్రా ఉన్న దాన్ని క్లేని తీసేసుకుందాము ఇలా అంటే ఈ క్లే అంతా ఇలా వచ్చేస్తుంది ఇది ఇప్పుడు మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది సేమ్ ఇలాగే ఒక్కొక్క బ్యాంగిల్స్కి వచ్చేసి ఇలా రోజ్ ఫ్లవర్స్ 20 ఫ్లవర్స్ పడతాయి అవి మొత్తం ఇలాగే ఈ ఫ్లవర్ ఎలా చేసామో అలాగే ఫ్లవర్స్ 20 ఫ్లవర్స్ రెండు గాజులకి కలిపి 40 ఫ్లవర్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్లవర్స్ అన్నీ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది చూసారా చిన్న చిన్న చిట్టి చిట్టి రోజా ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి చూసారా చాలా క్యూట్గా ఉన్నాయి ఇలా ఫ్లవర్స్ అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని మనం బ్యాంగిల్కి ఎలా అంటించుకోవాలో చూద్దాము తీసుకున్నాను బ్యాంగిల్ తీసుకొని బ్యాంగిల్ అంతా పెవికోల్ అప్లై చేస్తున్నాను ఇట్లా కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి గమ్ అంటుకోవాలి కదా అదే క్లే అంటుకోవాలి అందుకని గమ్ ఇలా పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఇప్పుడు ఇందుక మనం క్లే ఉంది కదా ఆ క్లేని ఇలా తీసుకొని ఇలా సన్నగా చేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా పొడుగ్గా మన బ్యాంగిల్ అంతా రౌండ్గా అంటించుకోవడానికి సరిపోయేంతగా ఇలా ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాంగిల్ తీసుకొని ఈ బ్యాంగిల్కి ఇలా క్లే అంటించుకోవాలన్నమాట ఇలా ఇలా బ్యాంగిల్ చుట్టూ ఇలా క్లే అంటించుకుంటూ రావాలి అయిపోయింది బ్యాంగిల్ చుట్టూ క్లే ఇట్లా అంటించేసుకున్నాం కదా చుట్టూ మొత్తం ఇలా క్లే అంటించేసాను చూసారా ఇలాగా ఇప్పుడు మనం రోజ్ ఫ్లవర్స్ చేసుకున్నాం కదా వాటిని మళ్ళీ ఇక్కడ గమ్ ఇలా అప్లై చేసుకోవాలి ఇలాగా అప్లై చేసుకొని ఇప్పుడు మనం ఇందాక రోజ్ ఫ్లవర్స్ చేసాం కదా వాటిని ఇలా అంటించుకోవాలన్నమాట ఇలాగా ఒకదాని పక్కనే ఒకటి ఇలా అంటించుకుంటూ రావాలి ఇలాగా
ఇలా బ్యాంగిల్స్కి రెండింటికి ఇలా రోజ్ ఫ్లవర్స్ అంటించుకోవడం పూర్తయిపోయింది. చూసారా చాలా చాలా బాగుంది. వీటికి మనం పెయింటింగ్ వేద్దాము. నేనైతే ఇప్పుడు పెయింట్ వేస్తాను, అది ఎలాగో చూద్దాము. నేను బ్లాక్ కలరు పెయింట్ తీసుకొని బ్యాంగిల్ అంతా ఇలా వేస్తున్నాను. చూసారా ఇలా వస్తుందన్నమాట. ఈజీగా మనం ఇలా పెయింట్ వేసేసుకోవచ్చు. మొత్తం ఇక్కడ ఇటు సైడ్ కూడా మొత్తం బ్లాక్ కలర్ పెయింటింగ్ వేస్తున్నాను ఇట్లాగన్నమాట. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా వేసుకోవాలి పెయింటింగ్. ఇలా మొత్తం బ్లాక్ కలరు పెయింటింగ్ వేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు దీనికి గోల్డ్ కలర్ది పెయింటింగ్ వేస్తాను, అది ఎలాగో చూద్దాము. ఇప్పుడు గోల్డ్ కలరు పౌడర్ తీసుకొని బ్యాంగిల్ అంతా ఇలా ఇలా అంటే చాలు, మొత్తం ఫ్లవర్స్ అంతా ఇలా అయిపోతుంది అన్నమాట. చూసారా ఎంత మంచి లుక్ వచ్చిందో. ఇలా బ్యాంగిల్ మొత్తం గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇలా అయిపోవాలన్నమాట. ఓన్లీ ఫింగర్తో తీసుకొని ఇలా రఫ్ చేస్తే చాలు ఇలా అన్నమాట. చూసారా ఎంత మంచి లుక్ వచ్చినాయో బ్యాంగిల్స్. మొత్తం ఇలాగే చేసుకోవాలి. చూసారా గోల్డ్ కలర్ పెయింటింగ్ వేసుకున్నాక లుక్ అయితే ఇలా వచ్చింది. వీటిని ఒకసారి వేసుకొని చూపిస్తాను లుక్ ఎలా ఉందో. చూసారా ఎంత మంచి గ్రాండ్ లుక్ వచ్చేసిందో. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.